బయోవిశ్వ ఆయుష్కాత్ మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరుగుతుంది. ఈ బయోవిశ్వ ఆయుష్కాత్ ఇమ్యూనిటీ సిస్టాన్ని ఇంప్రూవ్ చేయడానికి పనిచేస్తుంది. అలాగే హార్ట్ పేషెంట్స్ కానివ్వండి, అలాగే డయాబెటీస్ పేషెంట్స్ కానివ్వండి, మరి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, బీపీ, అలాగే ఫ్లూ, అంటే ఈ క్లైమేట్ చేంజ్ అవుతుంది కాబట్టి కోల్డ్, ఫీవరు, కొత్త కొత్త వైరస్లు వచ్చే అవకాశం ఉంది. వాటన్నిటిని తట్టుకోవడానికి బయోవిశ్వ ఆయుష్కాత్ ఉపయోగపడుతుంది. దీన్ని రికమెండెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్. ఈ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ 179 కరోనా క్వారంటైన్ సెంటర్స్లో 6,210 మంది క్వారంటైన్లో ఉన్న పేషెంట్స్ మీద ప్రయోగించడం జరిగింది. వాటిలో 11 మంది మాత్రమే పాజిటివ్ వచ్చింది. ఆ 11 మంది యాక్చువల్లీ దీన్ని ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఇలా 3 సార్లు వాడాలి. 7 రోజులు, కనీసం 7 రోజులు వాడాల్సి ఉంది. సో దానికి వాళ్ళు ఓన్లీ 3 రోజులు మాత్రమే వాడడం వల్ల వాళ్ళకి మళ్ళీ పాజిటివ్ వచ్చింది. సో మన భారతదేశ ప్రధాని కూడా ఆయుర్వేదిక్ కాడా వాడటం వల్ల కరోనా వైరస్ నుంచి మనం రక్షించబడతామని చెప్పడం జరిగింది. ఓ ఈ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ రికమెండ్ చేసిన ఫార్ములేషనే బయోవిశ్వ ఆయుష్కాత్. ఈ బయోవిశ్వ ఆయుష్కాత్లో ఏమేం కలిపారు అంటే తులసి, శొంఠి, దాల్చిన అండ్ కాలామిర్చి. సో ఈ 4 భారతదేశ ఆయుష్ మినిస్ట్రీ చెప్పిన పరిమాణాల్లో కలపడం జరిగింది. దీన్ని ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో వాడవలసిన అవసరం ఉంది. సో దీన్ని 3 నుంచి 5 గ్రాములు ఒక 150 ml 150 ml వాటర్లో 5 నుంచి 10 నిమిషాల పాటు మరిగించి దాన్ని వడగట్టి ఆ వాటర్లో తేనె కానివ్వండి, నిమ్మరసం కానివ్వండి, లేదా గుడు కానివ్వండి, వీటిని మిక్స్ చేసుకొని తాగడం మంచిది. సో ఈ బయోవిశ్వ ఆయుష్కాత్ ఇమ్యూనిటీ సిస్టాన్ని పెంచడం మాత్రమే కాకుండా ఈ కరోనా వైరస్ నుండి ఎలా రక్షించుకోవాలి అని మనకి ఆలోచిస్తే, ఈ కరోనా వైరస్తో ఫైట్ చేయాలన్నా కరోనా వైరస్ నుంచి మనము, మన కుటుంబం కాపాడబడాలన్నా బయోవిశ్వ ఆయుష్కాత్ వాడితే సత్ఫలితాలని పొందగలం. సో ఇప్పుడు భారతదేశంలో కరోనా వైరస్కి ఒకటే ఒకటి మెడిసిను ఆయుష్కాత్. ఇప్పుడు ఈ బయోవిశ్వ ఆయుష్కాత్ వాడి మీరు మీ కుటుంబాన్ని కాపాడుకోగలనని ఆశిస్తున్నారు. ఇప్పుడు ఆన్లైన్లోనూ, అలాగే ఆయుర్వేదిక్ స్టోర్స్లో, ఆయుర్వేద డాక్టర్ల దగ్గర మన బయోవిశ్వ ఆయుష్కాత్ అవైలబుల్లో ఉంది. అలాగే ఎవరికైనా అవసరమైన వాళ్ళు 7680808999 అనే నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేయగలరు. సో ఈ బయోవిశ్వ ఆయుష్కాత్ భారతదేశంలో ఉన్న ప్రజలందరూ వాడి వాళ్ళ ఆరోగ్యాలను కాపాడగలరని ఆశిస్తూ, జై ఆయుర్వేదం, జై హింద్.